అనకాపల్లి జిల్లా సభవరం మండలం మొగలిపురం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రామ్ నాయుడు, జెడ్పీటీసీ బీసీఎల్ అధ్యక్షులు రాము, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎడ్ల నాయుడు, ఐడీ బాబు, మాజీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ ఎవరికి వస్తుంది? మీకు ప్రతి ఇంటి తెచ్చిస్తున్నారు కదండి పెన్షన్. అది సైట్ కూడా ఉంది, వేరే సైట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు కలిపి మీకు 178,300 రూపాయలు డబ్బు చేకూరుతూ దాంతోపాటు విలువైనటువంటి ప్రస్తుతం వచ్చిందమ్మా 180,000 రూపాయలు హౌసింగ్ స్కీమ్ కూడా చేస్తుంది. ఈశ్వరం అంటారమ్మా, మీ ఇల్లు కూడా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చారు. 3 సార్లు కలిపి 42,000 వచ్చింది. డ్వాక్రా రుణవాసులు కూడా 3,800 అయిందమ్మా. 1,900 ఒకసారి 1,900 ఒకసారి మొత్తం అన్నీ కలిపి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 85,800 రూపాయలు మీ ఒక్కరికే లబ్ధి చేకూరిందమ్మా 3 సంవత్సరాలు కలిపి. ఎవరున్నారమ్మా? వాహనం అయితే 2 సార్లు వచ్చిందమ్మా. అది కాకుండా రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి కదమ్మా, అమ్మఒడి 3 సార్లు వచ్చిందమ్మా. వాతావరణ మాఫీ కూడా 16,000 అయిందమ్మా. 8,000 ఒకసారి 8,000 ఒకసారి సున్నా వడ్డీ డబ్బులో 700 వచ్చాయమ్మా. అన్ని పథకాలు కలిపి మన ప్రభుత్వం వచ్చాక మీకు 96,718 రూపాయలు లబ్ధి చేకూరిందమ్మా. జ్యోతి అంటారమ్మా, మీకు కూడా వాహనం మీద ఒకసారి వచ్చింది. రైతు భరోసా డబ్బులు వస్తుంది అమ్మా. ఇవి కాకుండా ఇంకా ఏమైనా పథకాలకు మీరు పెట్టుకొని రాలేదన్నది ఏమైనా ఉందా? పెన్షన్ రాలేదమ్మా. వాళ్ళు చెప్పాలి కదండి అంటే డిసెంబర్లో అవుతాయి అవన్నీ. ఇవన్నీ కూడా డిసెంబర్లో వస్తాయమ్మా, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మళ్ళీ నాకు చెప్పండి. సింహాచన్ పెన్షన్ ఎవరికి వస్తుంది? ఇంటికి తెచ్చిస్తున్నారా ప్రతి నెల? మీకు కూడా పెన్షన్ వస్తుందమ్మా. ఇద్దరికి వస్తున్నాయి. అమౌంట్ వచ్చిందమ్మా, 2 సార్లు అమౌంట్ వచ్చింది. ఇప్పటికి కూడా పెన్షన్స్ వస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా ఏదైనా పథకానికి మీరు పెట్టుకొని రాలేదన్నది ఏమైనా ఉందా? పెట్టుకుని అన్నీ వస్తున్నాయి కదమ్మా. రేషన్ అది దగ్గర తెస్తున్నారా? అరుణ్ కుమార్ ఆరోగ్యశ్రీలో ఎవరికైనా ట్రీట్మెంట్ అయిందమ్మా? సుమారుగా 1,49,661 రూపాయలు అయిందమ్మా ట్రీట్మెంట్. మొత్తం అంతా కూడా ప్రభుత్వం పరైంది. అమౌంట్ వస్తుంది 3 సార్లు అమౌంట్ వస్తుంది. అలాగే విద్యార్థులను ఎవరికి వస్తుందండి? బేబీడి స్కాలర్షిప్ వస్తుంది. సుమారుగా 20,000.